ప్రపంచంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడుతున్నటువంటి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. వచ్చే నెల లేదా నవంబర్ లోపు ప్రధాని మోడీచే ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం కూడా ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తోంది. కాటేజీలు అదేవిధంగా ప్రెసిడెన్షియల్ సూట్లతో పాటు ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి కూడా దాదాపు 90% పూర్తయిన ఈ పనులు ఇంకా నెల రెండు నెలల లోపల భక్తులకు సౌకర్యం కల్పించేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులపై స్పెషల్ ఫోకస్. అష్టభుజ ప్రాకారాలు, సప్తగోపురాలు, కాకతీయ శిల్పకళా వైభవం, తెలంగాణ సంస్కృతి, అత్యాధునిక సాంకేతికతల మేళవింపు, ఆ దివ్య యాదాద్రి, అల్వార్ ప్రతిమలు, యాళి పిల్లర్లు, మహారాజ గోపురాలు, ఆగమశాస్త్ర పండితులు, స్థపతుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏకశిలతో పునర్నిర్మితమవుతోంది ఆ మహిమాన్విత దివ్యక్షేత్రం. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్ర పాలక నరసింహ యాదాద్రిపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి యాదాద్రి 1200 కోట్లతో ఇప్పటికే రూపుదిద్దుకుంటోంది. పనులు దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మనం నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో ఉన్నాము. యాదగిరి గుట్టలో రహదారుల నిర్మాణం అయితే ఇప్పటికే దాదాపు సరౌండింగ్స్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా 4-వీలర్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం యాదాద్రి వైభవం అయితే కన్నుల పండుగ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం యాదాద్రి పునర్నిర్మాణం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సుమారు 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రి ఆలయ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూల విరాట్ దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 14 సార్లు సీఎం యాదాద్రిని సందర్శించారు. ప్రధాన ఆలయంతో పాటు యాదాద్రిలో ఆలయ నగరి, విఐపి సూట్, ప్రెసిడెంట్ సూట్, టెంపుల్ సిటీ రింగ్ రోడ్, కొండ కింద పుష్కరిణి, అన్నదానం, కళ్యాణకట్ట, బస్ షెల్టర్ నిర్మాణాలు చేపడుతున్నారు. యాదాద్రికి నలువైపులా పంచ అభయారణ్యాలు, 4 లేన్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రత్యేక నిధులతో 100 ఎకరాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిఐపీలు, అదేవిధంగా ప్రధానమంత్రి, ఇతర దేశాల ముఖ్యులు వచ్చినప్పుడు వారు ఉండే విధంగా ప్రస్తుతం మన వెనక భాగంలో కనపడుతున్నటువంటి ప్రెసిడెన్షియల్ షూట్ నిర్మాణం జరుగుతోంది. ప్రెసిడెన్షియల్ షూట్లతో పాటు వివిఐపి షూట్లు, అదేవిధంగా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 70 ఎకరాల స్థలంలో పునర్నిర్మితమవుతున్నటువంటి యాదాద్రి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 600 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం కూడా ప్రత్యేకంగా నిర్మాణం అవుతోంది. ఒకవైపుకు రహదారుల నిర్మాణం, కాటేజీల నిర్మాణంతో పాటు యాదాద్రి పునర్నిర్మాణం అయితే ప్రస్తుతం చురుకుగా కొనసాగుతోంది. యాదాద్రి ప్రధాన ఆలయంతో పాటు క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, శివాలయం, బస్ షెల్టర్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన ఆలయంలో గర్భాలయం, అష్టభుజి ప్రాకార మండపం, సప్త గోపురాలు, దివ్య విమాన గోపురం, ఆల్వార్ మండపం, బ్రహ్మోత్సవ మండపం, ప్రతి చోట ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కృష్ణ శిలలతో 3 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. కొండపైన శివాలయం, ప్రసాదాల కౌంటర్ల తయారీ కేంద్రం మరియు దర్శనం క్యూ లైన్లను కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రధాన ఆలయంతో పాటు శివాలయం, ఆలయం మండపం చుట్టూ, కొండ చుట్టూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన పుష్కరిణితో పాటు కార్యనిర్వహణ కార్యాలయం, వివిఐపి కార్యాలయం నిర్మాణాలు పూర్తి చేశారు. కొండపైకి భక్తులు రావడానికి 2 రోడ్డు మార్గాలతో పాటు 3వ ఘాట్ రోడ్ నిర్మాణం జరుగుతోంది.
మరియు కాలినడకతో వచ్చే భక్తులకు మెట్ల మార్గం పనులు కొనసాగుతున్నాయి. కొండ క్రింద గుట్ట చుట్టూ వలయ రింగ్ రోడ్డు పనులు పూర్తి. అందుకు ఇరువైపులా మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రికి వచ్చే రాష్ట్రపతి కోసం మరియు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రెసిడెంట్ సూట్స్ పనులు పూర్తి చేశారు. కొండ కింద నిర్మాణం చేపడుతున్న పుష్కరిణి కళ్యాణకట్ట పూర్తయినది. అన్నదాన సత్రాలు, వ్రత మండపాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్ షెల్టర్, దేవస్థానం బస్సులను పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కొండ కింద బస్ టెర్మినల్ 3 నెలల్లో పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికతో పనులు మొదలు పెడుతున్నారు. టెంపుల్ సిటీలో రోడ్లు, గ్రీనరీ ప్లాంటింగ్ ను పూర్తి చేశారు. కొండ చుట్టూ గ్రీనరీతో పాటు గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుగంధ ద్రవ్యాల చెట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం మనం యాదాద్రి ఆలయంలో ఉన్నాము. యాదాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే పనులన్నీ కూడా 90% పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఈ ఆలయం గత 2.5 సంవత్సరాల నుంచి మొత్తం వైటీడీఏ ఆధ్వర్యంలో 11 మంది స్థపతులు, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి 2000 మంది శిల్పుల ఆధ్వర్యంలో అయితే పునర్నిర్మాణం అవుతోంది. ఇప్పటికే అష్టభుజి ప్రాకారాలతో పాటు సప్త మండపాలు, గాలి గోపురాలు, పంచముఖ నారసింహుని విశిష్టత తెలిపే విధంగా ఆలయంలో ఇప్పటికే ప్రత్యేకంగా శిలలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ శిలలన్నీ కూడా బెంగళూరు ఐఐటి విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు ఇప్పటికే సర్టిఫై చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక క్వారీ నుంచి తీసుకొచ్చారు. అయితే మొత్తం ఈ ఆలయం అంతా కూడా ఏకశిల నిర్మితం అవుతుండడం ప్రపంచంలోనే ఇది మొదటిగా చెప్పుకోవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 90% పనులు అయితే పూర్తి కూడా చేశారు. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటుగా 8 వైపుల నుంచి కూడా రహదారి నిర్మాణాలు, దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ యాదాద్రి ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా టెంపుల్ సిటీ నిర్మాణంతో పాటు ఈ ఆలయం లోపల నిర్మిస్తున్నటువంటి ఉప ఆలయాలకు సంబంధించి లక్ష్మీనరసింహస్వామి వారి చరిత్ర, అదేవిధంగా కాకతీయుల చరిత్ర ఇమడింపజేసే విధంగా అయితే ఆలయం నిర్మాణం అవుతుంది. అదేవిధంగా తెలంగాణ సాంస్కృతికత కూడా ప్రతిబింబించేలా కూడా ఈ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్లో ఉన్నటువంటి అష్టభుజి ప్రాకారాలతో పాటు కూడా ఆలయం పైభాగంలో ఉన్న మండపాలు, విమాన గోపురాలు ఇవన్నీ కూడా బంగారుతో ఆపడంతో అయితే రాబోయే 2 నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. తదనంతరం తూర్పు నుంచి పడమర వైపుకు గాలి గోపురాల వైపు నుంచి కూడా ఈ మనకు ప్రస్తుతం ఈ విజువల్లో చూస్తున్న గోపురాల కింది భాగం నుంచి కూడా పూర్తి స్థాయిలో భక్తులంతా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ విధంగా గోల్డ్ తాపడంతో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రపంచ స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. మరొక వైపుకు 1200 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ పునర్నిర్మాణ భాగంలో ఉన్నటువంటి దాదాపు 600 ఎకరాల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ఆలయానికి సంబంధించిన రోడ్లు కావచ్చు, భవనాలు, అదేవిధంగా ప్రెసిడెంట్ సూట్లతో పాటు ప్రత్యేకంగా వివిఐపి దర్శనాల కోసం కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ ఆలయంలో తిరుపతి స్థాయిలో అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా మరొక 4 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సమీప రాష్ట్రాల ప్రజలందరికీ స్వామివారి దర్శనాన్ని ఈ ఆలయంలో స్వామివారికి దర్శనాన్ని కల్పించే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. యాదాద్రిలో ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. సుమారు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్సీసీ పనులు, 90 లక్షలతో కృష్ణరాతి శిలలతో మెట్ల నిర్మాణం, ఆధ్యాత్మికత, ఆహ్లాద మేళవింపుతో కొనసాగుతోంది. సీఎం సూచనల మేరకు అణువణువు భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఇందులో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన శ్రీవారి మెట్లను కృష్ణరాతి శిలలతో నిర్మిస్తున్నారు. కొండ కింద వైకుంఠ ద్వారం శ్రీవారి పాదాల చెంత టెంకాయలు సమర్పించి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకుని హరిహరులను దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో కొండ కింద వైకుంఠ ద్వారం శ్రీవారి పాదాల చెంత టెంకాయలు సమర్పించి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకుని హరిహరులను దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో కొండ కింద వైకుంఠ ద్వారం చెంత సుమారు 1.7 కోట్లతో పూర్తిగా ప్రాచీన నిర్మాణ శైలికి అనుగుణంగా 5 అంతస్తుల్లో కృష్ణరాతి శిల, డంగు సున్నం, ఇటుకలతో సుమారు 55 అడుగుల గాలి గోపురాన్ని ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా నిర్మించారు. గాలిగోపురం నుంచి కొండపైన శివాలయం వరకు మెట్ల మార్గాన్ని పునర్నిర్మించేందుకు పాత మెట్లను పూర్తిగా తొలగించారు. నూతన మార్గం గుండా ఇప్పటికే సిమెంట్ కాంక్రీట్తో ఆర్సీసీ బెడ్ను వేశారు. నడకదారిలో వెళ్లే భక్తుల ఆహ్లాదం కోసం కొండంతా పచ్చదనంతో నింపనున్నారు. మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు 2 హాళ్లను నిర్మించనున్నారు. కొండపై వరకు ఆర్సీసీ బెడ్ నిర్మాణం పూర్తి కావడంతో కృష్ణశిలలు, డంగు సున్నంతో మెట్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన శ్రీవారి మెట్ల మార్గాన్ని 90 లక్షల రూపాయల వ్యయంతో పూర్తిగా కృష్ణరాతి శిలలతో నిర్మిస్తున్నారు. స్థపతులు, అధికారుల ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో శిలాన్యాస పూజలు నిర్వహించగా పనుల పురోగతిలో ఉన్నాయి. మెట్ల దారిలో వెళ్లే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్, విశ్రాంతి గదులను నిర్మించారు. మార్గ మధ్యంలో భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా అవసరమైన ప్రాంతాల్లో గ్రీనరీ, ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్లను వైటీడీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతివారం సీఎంఓ భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు యాదాద్రి పునర్నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ఇప్పటికే భక్తులంతా కూడా దాదాపు 5000 వరకు కూడా ఇప్పుడు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే ఆలయ అర్చకులు చెప్తా ఉన్నారు. ఎంతో విశిష్టంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్నటువంటి ఆలయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి తెలుసుకుందాం. సార్, నమస్తే, చెప్పండి. స్వామివారికి పూజలు ఎప్పటి వరకు ఇక్కడ కొనసాగుతాయి? గర్భాలయంలో ఎప్పటి నుంచి స్వామివారి భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది? మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ప్రియ భగవద్బంధువరా, శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం శ్రీ వైష్ణవ సాంప్రదాయ శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిత్యము స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దివ్యక్షేత్రం. శ్రీ రామానుజ సాంప్రదాయపరంగా ఇచ్చడ శ్రీ 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 త్రివేంద్రి శ్రీమన్నారాయణ రామాను చెన్నజీయర్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి విషయంలో కూడా ఆగమశాస్త్రానుసారంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్షేత్రం స్వయంభూ పంచనరసింహస్వామి యొక్క దివ్యక్షేత్రం. జ్వాలా నరసింహస్వామివారు, యోగానంద నరసింహస్వామివారు, లక్ష్మీనరసింహస్వామివారు, దండభేరుని నరసింహస్వామివారు, ఉగ్ర నరసింహస్వామివారు అనేటువంటి పంచరూపములతో ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు అర్చారూపములో వేంచేసి ఆరాధన అందుకుంటున్నారు. ఈ క్షేత్రం ప్రభుత్వంగా నూతనంగా ప్రభుత్వం వారి చేత ఆలయ గోపురాన్ని సప్తతల ప్రాకారం చేత నూతనంగా ప్రతి అణువను రాతిచే నిర్మిస్తున్నటువంటి, కృష్ణశిలచే నిర్మిస్తున్నటువంటి సుందరమైనటువంటి దివ్యక్షేత్రం. అతి త్వరలో ఆ యొక్క క్షేత్రలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం కొరకు ప్రభుత్వం వారు తొందరలో కార్యక్రమాలను పూర్తి చేయటకు సంకల్పం చేసుకున్నారు. ఈ కొండ చుట్టూ కూడా విశేషంగా అనేక రకములైనటువంటి ఔషధి వృక్షాలను కూడా శ్రద్ధతోని పెంచి ప్రతి భక్తుడు కూడా రాగానే కొండ చుట్టూ ప్రదక్షిణము చేసి స్వామివారిని దర్శించడం కొరకు అనేక రకముల ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క బాలాలయంలో కూడా ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. ఈ క్షేత్రం స్వామివారు పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందినటువంటి అనాదీయమైనటువంటి మహాక్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ ఆంజనేయ స్వామివారు ఉండవలన మహిమాన్వితమై ఇక్కడ ఎంతోమంది భక్తులు వారి యొక్క గ్రహ బాధలు, గృహ బాధలు, ప్రయోగ బాధలు, సంతానం లేని వారు సంతానం కొరకు ఎన్నో విధమైనటువంటి వారి యొక్క మొక్కులను తీర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. మనకు అతి త్వరలో ఈ యొక్క క్షేత్రం గర్భాలయ దర్శనం కావడం కొరకు ప్రభుత్వం వారు తొందరలో అతి తొందరలో క్యూ లైన్లు కానీ, వచ్చిన వారికి వసతి సౌకర్యం కానీ,
వచ్చినవారు దర్శనం చేసుకొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు అనేక రకమైనటువంటి సౌకర్యాలను చేయడం కొరకు వారు నిత్యం రాత్రి పగళ్లు కష్టపడుతున్నారు మనకు తొందరలో స్వామివారి యొక్క దర్శనం లభిస్తుంది ఈ బాలాలయంలో కూడా భక్తులు ఎంతో మంది విచ్చేస్తున్నారు నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి కళ్యాణోత్సవములు అలాగే విశేషంగా ఇక్కడ సుదర్శన నారసింహ హవనం అత్యంత విశేషమైనటువంటిది సుదర్శన శతక సంపూటీకరణం చేత లక్ష్మీ నారసింహ మూలమంత్ర హవనాన్ని కూడా భక్తులు ఎంతో మంది అధిక సంఖ్యలో విచ్చేసి చేయించుకొనుచున్నారు ఈ స్వామివారికి ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇచ్చటికొచ్చి స్వామిని దర్శించినంత మాత్రమే అనేక రోగ బాధలు వెళ్ళి ఆరోగ్యవంతులై స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు మనకు ఉన్నటువంటి అవతారాల్లో విశేషమైనటువంటి అవతారం నారసింహ అవతారం ప్రహ్లాద వరుడు వరుడు లక్ష్మీ నారసింహుడు పిలిచినంత మాత్రంలోనే వచ్చినటువంటి అవతారం లక్ష్మీ నారసింహ అవతారం కాబట్టి భక్తులందరికీ కూడా విశేషంగా కోరికలు తీర్చేటువంటి అవతారం నృసింహ అవతారం ఇక్కడికి దర్శించండి తరించండి యాదాద్రి క్షేత్రాన్ని చూచి తరించండి పునర్దర్శన ప్రాప్తిరస్తు ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మనం ఉన్నాము ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండడం చేతనే ఈ క్షేత్ర మహిమ రెట్టింపుగా ఉందంటూ కూడా ఇప్పటికే విశేషంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ ఆలయానికి ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం యాదాద్రి ఆలయం ప్రధాన ఆలయానికి మూల విరాట్ని తరలించకముందు బాలయాలయంలో ఇప్పుడు ప్రస్తుతం దర్శనమైతే కలుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం స్వామివారి ఆలయం వద్ద భక్తుల రద్దీనైతే చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులంతా ఇక్కడికి రావడమే కాకుండా స్వామివారిని దర్శించుకునేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం మనం భక్తులతో మాట్లాడదాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది వస్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం యాదాద్రికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా చాలాసార్లు వచ్చేసాను చాలా అమ్మా మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ సరే చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది స్వామివారిని ఎప్పుడన్నా ఇంతకుముందు దర్శించుకోవడానికి వచ్చారా వచ్చాం ఎలా అనిపిస్తుంది ఈ క్షేత్రానికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది అయితే సంతోషం వ్యక్తం చేస్తూ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తారు సికింద్రాబాద్ అండి ఇంతకుముందు ఎప్పుడన్నా యాదాద్రి క్షేత్రానికి వచ్చారా చాలా సార్లు స్వామివారిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది బాగుంటుంది మేము కోరుకునే జరుగుతాయి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భక్తి శ్రద్ధలతో రావడమే కాకుండా స్వామివారిని దర్శించుకొని వారి కృపకు కూడా పాత్రలవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మరొక వైపుకు ప్రధాన ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక పూజలు కావచ్చు వ్రతాలు కావచ్చు అదేవిధంగా విశిష్టత సుదర్శన యోగాలు యాగాలు కూడా కావచ్చు ప్రస్తుతం అయితే స్వామివారి సన్నిధిలో కూడా జరుగుతూ ఉంటాయి కోసం ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఈ స్వామివారి పూజలకు సంబంధించి కూడా భక్తులంతా స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలని చెప్పి కూడా కోరుకుందాం ఇది ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో బాలాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్న తాజా పరిస్థితి రాబోయే 2 నెలల్లో యాదాద్రి ఆలయాన్ని శ్రీ త్రిదిండి చిన్నజీయర్ స్వామి ఆదేశాలతో ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆహ్వానించారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో రానున్నారని సీఎంఓ వెల్లడించింది పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావస్తున్న నేపథ్యంలో సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే శరవేగంగా రూపుదిద్దుకుంటుంది ఇప్పటికే కృష్ణశిల ఏకశిలతో ఇప్పటికే ఈ ఆలయం మొత్తం కూడా రూపుదిద్దుకోవడమే కాకుండా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఏకశిల రాయి పశ్చిమగోదావరి జిల్లా నుంచి అదేవిధంగా కొన్ని ప్రత్యేక శిలల నుంచి కూడా సేకరించినటువంటి ఈ ఆలయం మాత్రం ప్రత్యేకంగా అయితే రూపుదిద్దుకుంటుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలను ఈ ఆలయానికి నిర్మితం కోసం అయితే ఇప్పటికే కేటాయించింది 2.5 సంవత్సరాలుగా ఈ ఆలయం నిర్మితం అవుతుండడంతో ఇప్పటికే స్వామివారి ఆలయానికి సంబంధించి గాలి గోపురం అదేవిధంగా విమాన గోపురాలతో పాటు అష్ట ప్రాకారాలు మాడా వీధులతో సహా పూర్తి స్థాయిలో 90% పనులు అయితే పూర్తయ్యాయి ఇప్పటికే 1100 మంది
శిల్పులతో పాటు ప్రత్యేకంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి 2000 మంది ఆర్కిటెక్టులు కావచ్చు, ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి వివిధ రూపాలను సేకరించినటువంటి నిపుణుల బృందం ప్రస్తుతం ఈ ఆలయ అభివృద్ధి కోసం అయితే పూర్తి స్థాయిలో పాటుపడుతోంది. రాబోయే నెల రోజుల్లో ప్రధానమంత్రి మోడీ ఈ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా భక్తులకు పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం కలిగించేందుకు అయితే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దసరా తర్వాత యాదాద్రిలో మూలవర్యుల దర్శనాలు భక్తులకు లభించే అవకాశం ఉంది. యాదాద్రికి వస్తానని పీఎం మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మరింత వేగవంతం చేసిన అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాజుల కాలంలో చేసిన నిర్మాణాలను తలదన్నే విధంగా యాదాద్రిలో నిర్మాణం పనులు పూర్తి కావడంతో మూలవరుల దర్శనాలు ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. పీఎం మోడీజీని కలిసి యాదాద్రికి రావాలని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందన రావడంతో ఇక తుది దశలో ఉన్న పనుల పూర్తికి అధికారులు నడుం బిగించారు. యాడా వైస్ చైర్మన్ జీ కిషన్ రావు మిగిలిపోయిన పనులపై సమీక్ష నిర్వహించారు. మూలవరుల దర్శనాలు ప్రారంభించడానికి అవసరమైన కసరత్తు గురించి ఈవో గీత ఉన్నతాధికారులకు నివేదికలో అందజేశారు. ఇప్పుడు అందరి దృష్టి యాదాద్రిపై నెలకొంది. రాష్టపతి, ఉపరాష్ట్రపతి తదితర ఉద్దండులను పీఠాధిపతులు వచ్చే విధంగా సన్నాహాలు ప్రారంభించారు. యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయం ఉద్ఘాటన కార్యక్రమానికి అక్టోబర్ నవంబర్ నెలల్లో ముహూర్తం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కొండపైన కట్టడాలన్నింటినీ యుద్ద ప్రాతిపదికన దసరాలోగా పూర్తి చేయాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాభివృద్ది ప్రాధికార సంస్థ భావిస్తోంది. ప్రారంభోత్సవం నాటికి భక్తులకు మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులతో సమీక్ష నిర్వహణకు యోచిస్తున్నారు. కొనసాగుతున్న పనులపై నివేదిక తయారు చేసి సీఎం కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాదానుసింహశ్చ పితానుసింహ భ్రాదానుసింహశ్చ సఖానుసింహ విద్యానుసింహో ద్రవిడ నృసింహ స్వామీ నృసింహ సకల నృసింహ మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ప్రియ భగవద్ బంధులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రావణ మాసం అత్యంత విశేషమైనటువంటి శ్రావణమాస పర్వదినాన భక్తులు ఎంతోమంది అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సన్నిధిలో నిత్యం కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ శ్రావణ మాసంలో శనివారము, ఆదివారము, అలాగే వరలక్ష్మి వ్రతము, అలాగే స్వామివారికి విశేషంగా ఈ నెలలో పవిత్రోత్సవాలు, ఈ యొక్క శ్రావణ మాసంలో కన్నన్ త్రినక్షత్ర మహోత్సవాలను ఎంతోమంది భక్తులు విచ్చేసి సేవించి ధరించారు. అధిక సంఖ్యలో భక్తులు కూడా విచ్చేస్తున్నారు. స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అధిక సంఖ్యలో విచ్చే స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు కూడా చేయించుకొనుచున్నారు. ఈ కరోనా విశుచి నామ కొరకు భక్తులందరూ కూడా ప్రార్థన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకం కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ఈ కరోనా విసూచి నివారణ కావాలని ప్రార్థిస్తున్నారు. ఈ యొక్క క్షేత్రంలో విశేషంగా స్వామివారి సత్యనారాయణ వ్రతాలు కూడా విశేషంగా భక్తులు ఆచరించి సేవించి తరిస్తున్నారు. మనకు గర్భాలయ దర్శనం కూడా అతి త్వరలో కావడం కొరకు భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. అత్యంత సుందరంగా ప్రభుత్వం వారి చేత శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగముక్తంగా సప్తర గోపుల గోపుర తల ప్రాకార నిర్మాణంగా కృష్ణశిల చేత సుందరంగా నిర్మించడం జరుగుతుంది. మనకట్టి గర్భాలయ స్వయంభూ దర్శనం కూడా అతి త్వరలో దర్శనమవుతుందని చెప్పేసి తెలుస్తోంది. ఇట్టి సదవకాశాన్ని భక్తులందరూ కూడా దర్శించి స్వామివారిని సేవించి వారి వారి యొక్క కోరికలు తీర్చుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్షేత్రానికి ఎందరో వారి యొక్క మొక్కుల కొరకు ఈటి బాధలు, గ్రహ బాధలు, గృహ బాధలు, ప్రయోగ బాధలు, అనేక రకమైనటువంటి ఎన్నో బాధల చేత ఎంతోమంది భక్తులు వారు వారి మనస్సులో వచ్చేసి స్వామిని ప్రార్థించి వారి యొక్క బాధానివృత్తి చేసుకొని స్వామివారిని దర్శిస్తున్నారు. మనను పిలిచినంతనే పలికే దైవం యాదాద్రి లక్ష్మీ నారసింహ స్వామివారు ఎంతోమంది వారికి స్వప్నంలో కూడా వచ్చేసి వారికి దర్శనమిస్తున్నట్టుగా ఎంతోమంది భక్తులు చెప్తుంటారు. కాబట్టి మనకు భాగ్యనగరానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి లక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించండి, ధరించండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు, సమస్తమంగళాని భవంతు, స్వస్తి. కొండపై హరిహరుల ఆలయాల పునర్నిర్మాణంతో పాటు ఇతర కట్టడాల పూర్తికి యంత్రాంగం 2-3 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఆలయ ఉద్ఘాటనలో క్షేత్ర ప్రాధాన్యానికి తగ్గట్టు శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించడానికి కొండ కింద ఉత్తర దిశలో కేటాయించిన ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు యాడా సన్నాహాలు చేస్తోంది. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ యాగ నిర్వహణ జరగనుంది. ఇది తెలంగాణలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయ ప్రత్యేక కథనం. అన్ని పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తయి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూల విరాట్ దర్శనం త్వరలో భక్తులకు లభించాలని కోరుకుందాం. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరికొద్ది రోజుల్లో భక్తులకైతే భక్తులకైతే దర్శనం కల్పించేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటయ్యాయి. మరొకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఆలయ పునర్నిర్మాణ అనంతరం మూల విరాట్కు గర్భగుడిలో స్వామివారి దర్శనం కల్పించేందుకు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. భక్తులంతా ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న సమయం అయితే ఆసన్నమైందని చెప్పొచ్చు. నవంబర్ లేదా అక్టోబర్ చివరి వారంలో కూడా ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం భక్తులకు కలిగే అవకాశం ఉంది. ఇది యాదాద్రికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం. ప్రస్తుతం పనులకు సంబంధించిన పూర్తి సమాచారం. విజువల్ జర్నలిస్ట్ రవితో వెంకటరెడ్డి, న్యూస్ నౌ, యాదాద్రి.